హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ఇమ్మంది రామారావు గారు, సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు, వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే. సార్ ప్రభాస్ గారి రాజా సాబ్ మూవీకి సంబంధించిన గ్లిమ్స్ రావడం మనం చూస్తున్నాం సార్. సో మారుతి గారి డైరెక్షన్లో వస్తున్న ఈ సినిమా పైన కూడా చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి సార్. సార్ మీకు మరి గ్లిమ్స్ ఎలా అనిపించింది? అందులో ప్రభాస్ గారి లుక్స్ చాలా సినిమాలతో పోలిస్తుంది చాలా బెటర్గా, అంటే చాలా బాగున్నాయని కూడా కాంప్లిమెంట్స్ రావడం చూస్తున్నాం. అది చిన్న వెలతి ప్రభాస్ గారి డైలాగ్ ఉంటే బాగుండు అనుకున్న వాళ్ళు కూడా ఉన్నారు సార్. సో మీకు ఎలా అనిపించాయి గ్లిమ్స్? మరి ఏం చెప్తారు ఈ సినిమా గురించి? అంటే మనకు ఉన్న డైరెక్టర్లలో మారుతి సక్సెస్ఫుల్ డైరెక్టర్, సక్సెస్ఫుల్, పేద హిట్లు కొట్టేశాడు అని చెప్పలేము. కానీ ఏ సినిమా కూడా డిసప్పాయింట్ చేయలేదు, అది ప్రధానమైన అంశం. రెండవది, మనకున్న డైరెక్టర్లో తన టేస్ట్కి తగ్గ కథలు రాసుకునే డైరెక్టర్లు ఎవరైనా ఉన్నారంటే అందులో మారుతి ఒకరు. తర్వాత అంత బిగ్గర పర్సనాలిటీ ప్రభాసు. అటువంటి ప్రభాస్ని హ్యాండిల్ చేయాలంటే కేవలం క్రియేటర్ మాత్రమే, నా టెక్నీషియన్, క్రియేటర్ మాత్రమే హ్యాండిల్ చేయగలడు. ఈ మూడు అంశాలు కూడా మారుతిలో పుష్కలంగా ఉన్నాయి కనుక ఆ స్టాచ్యూని, ఆ బాడీని సక్రమ మార్గంలో ఉపయోగించుకున్నాడు అని నేను అనుకుంటా. సార్ ప్రభాస్ గారి లుక్స్ అంటే కల్కి తర్వాత, అంటే కల్కిలో చాలా బాగున్నాయి లుక్స్ అయింది. మనం సాహో లుక్స్, రాధేశ్యామ్ లుక్స్ కాస్త రోల్స్ వచ్చాయి అప్పుడు సార్. తర్వాత సాలారు, కల్కి సినిమాతో ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ సాటిస్ఫై అయ్యారు. మరి ఈ లుక్స్ మీకు ఎలా అనిపించింది? అంటే ప్రభాస్తో, అంటే మరుగున పడ్డ ప్రభాస్ కాస్త కాంతిలోకి వచ్చాడు, ప్రపంచం అంతటా కూడా వినబడుతుంది. అసలు మనమే ఆ సినిమా చాలా దివ్యమైన, అంటే సక్సెస్ చవి చూస్తుందని చెప్పాం. అందరూ ఈ సినిమా కథ లేదు, గోంగూర లేదు, ఏమి సినిమా అనుకుంటున్న రోజుల్లో ధైర్యం చేసి డెఫినెట్గా 500 కోట్లు చేరుకుంటుందని చెప్పాం. అయితే వాటన్నిటి ఫోకస్ చేయాలి మనం కూడా. ఎందుకంటే వాళ్ళ దృష్టిలో పడిందా పడలేదా, అసలు ముందు మనం చెప్పినప్పుడు చెప్పిన ప్రకారంగా జరిగి కదా, అన్నీ మనం చెప్పినట్టే జరుగుతున్నాయి. అక్కడ ఒక పక్క ఏంటి జంతర్ మొత్తం దేశ కూర్చుంటే మోడీ కానీ అమిత్ షా కానీ ఎట్టి పరిస్థితుల్లో అపాయింట్ ఎవరని చెప్పాం, అదే జరిగింది. అంటే ప్రజలు తెలియాలి. ఇప్పుడు కూడా ఈ సినిమా ఎప్పుడు అంటే వీ షుడ్ నాట్ కంపేర్ దిస్ సినిమా విత్ బాహుబలి అండ్ కల్కి. ఇది యావరేజ్, అంటే సినిమా ఫెయిల్ అవ్వకుండా ఇట్ డోంట్ డిసప్పాయింట్ ది పబ్లిక్. అండ్ వేరే రాధేశ్యామ్తోని ఆది పురుష్, ఆ పేరే మర్చిపోతాను, అందులో రాముడును ఆంజనేయ స్వామిని వాళ్ళ తాలూకు ఆ సౌందర్యం చూద్దాంరా. రామ అంటే రామాయణం రాసినటువంటి వాల్మీకి రామాయణంలోంచి ఏ సన్నివేశాలైనా తీసుకున్నాడా అంటే రామాయణంలో రామాయణ మర్మాలు కొన్ని ఉన్నాయి, అవి తీసుకుంటే సూపర్ హిట్ అయిపోతాయి. అలా తీసుకున్న వాటిలో వచ్చినయే మనకి ఇది ఇది మాయాబజార్ కానీ, శ్రీకృష్ణ పాండవీయం కానీ, ఇట్లాంటి కొన్ని కొన్ని చిన్న చిన్న రామాయణంలో ఉన్నటువంటి హార్ట్ టచింగ్ పాయింట్స్ని తీసుకుంటే సినిమా అయిపోతుంది అన్నమాట. అలా తీసుకున్నాడేమో అనుకున్నాను, కానీ ఆ సినిమా చూసినందుకు మనల్ని మనం తెచ్చుకోవాలి అలా చేయలేదు. కానీ ఇప్పుడు అలా కాదు, ఈయన కూడా చాలా జాగ్రత్తగా ఉంటున్నాడు. అందులో ఏం టోటల్ కంటెంట్ ఏమిటి చెప్పండి, ముందు కథ ప్రధానమైందని తెలుసుకున్నాడు కనుక ఈరోజు అక్కడ కథ చర్చ దగ్గర కూర్చుంటున్నాడు, మ్యూజిక్ సిటీకి దగ్గర కూర్చుంటున్నాడు అని చాలా కోలుకున్నాడు. మునపటి రోజుల్లో బద్ధకస్తుడు ప్రభాస్ కంటే ఇప్పుడు చాలా చలాకీగా చాలా జోష్తో సినిమాలు చేస్తున్నాడు. ఈ జోషే ఆయన తాలూకు సక్సెస్ కారణం అవుతుంది. సార్ ఈ గ్లిమ్స్ చివరిలో హర్రర్, కామెడీ అండ్ రొమాన్స్ అని చెప్పేసి వేశారు. సో ఈ మూడు కలయికలో ఈ సినిమా ఉంటుందని చెప్పేసి ప్రభాస్ గారు ఫస్ట్ టైం మరి హర్రర్ మూవీస్లో కనబడబోతున్నారు సార్. మరి ఈ మూడిటిని డైరెక్టర్ గారు ఏ విధంగా హ్యాండిల్ చేస్తారు? ప్రభాస్ గారు క్యారెక్టర్ని అందులో ఎలా ఇన్వాల్వ్ చేస్తారని సార్? అంటే హర్రర్ ఫస్ట్ టైం కదా మీరు ఏం చెప్తారు? హర్రర్ అంటే భయానకమేనండి, పెద్దగా హర్రర్ అంటే ఇంగ్లీష్ హర్రర్ సినిమాల్లాగా వీళ్ళు చేయరు, గ్రాఫిక్స్ కానీ అంత చేయరు. కొంచెం సస్పెన్స్, కొంచెం భయం పెట్టేలాగా ఉండాలి. హర్రర్ అంటే అదే కదా ముఖ్యంగా. మరి రొమాన్స్ చూడవలసిన అవసరం లేదు, ఎంటర్టైన్మెంట్ చూడవలసిన అవసరం లేదు. ఇలాగ కొన్ని రసాలు ఈజీగా పండించగలదు, కానీ హారరు
తర్వాత ఏమిటి, ఇంకా ఏదో ఉంది కదా, అది అది అవి కొంచెం ఆలోచించుకొని కథ అడుగుకోవాలి. ఓకే సార్, మరి నెక్స్ట్ ఇయర్ ఏప్రిల్లో ఈ సినిమా రాబోతుంది, దాన్ని అనౌన్స్ కూడా చేశారు. మరి నెక్స్ట్ ఇయర్ అంటే ఇయర్ కూడా మనం చూసాము, ప్రభాస్ గారి కల్కి సినిమా వచ్చింది, లాస్ట్ ఇయర్ డిసెంబర్లో సలార్ మూవీ వచ్చింది. అంటే బ్యాక్ టు బ్యాక్ ప్రభాస్ గారి సినిమాలు, పాండియన్ సినిమాలే బ్యాక్ టు బ్యాక్ ఒక మంత్స్ గ్యాప్లో రిలీజ్ అవుతున్నాయి సార్. మరి నెక్స్ట్ ఇయర్ ఆయన దగ్గర నుంచి ఎన్ని సినిమాలు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారు సార్? అంటే కల్కి టూకి మన ప్రభాస్కి ఏమి సంబంధాలు లేవండి. ఇది కల్కి టూ అనేది అశ్విని దత్తు, అశ్విని దత్తుకి సలహా ఇచ్చేవాడు కాదు ప్రభాసు, అయినా పెద్దలు అంటే మంచి మర్యాద. కల్కి టూ తీయడమే కాకుండా కల్కి టూ డైరెక్ట్గా ఇందులోను కన్నడను రిలీజ్ చేసి ఏర్పాటు చేస్తారు, అలా ఓవర్సీస్ మార్కెట్లో కూడా రిలీజ్ చేసి ఏర్పాటు చేస్తారు. కల్కి వన్లో ఇన్ని ప్లస్ పాయింట్లు ఉన్నాయి కనుక ఈ ప్లస్ పాయింట్లు అన్నీ చూపించే ముందే మార్కెటింగ్ చేసేసుకుంటారు. ఇక్కడ ఏంటంటే ఇంతవరకు అటువంటి సినిమాలు చేసేవాళ్ళు మన రాజమౌళి తప్ప ఇంకెవరు చేయలేదు అనుకున్నాం కదా, లేదు రాజమౌళే కాదు ఆ నాగ అశ్విని కూడా చేయగలడు అనే విషయాన్ని మనం తెలుసుకున్నాం. కాబట్టి ఆ సినిమా చాలా ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. తర్వాత ప్రభాస్ కూడా ఏదో 2 సంవత్సరాలకు 1 సంవత్సరానికి 1 ఆ పరిస్థితుల్లో లేడు, సంవత్సరానికి 2 సినిమాలు తప్పగా ఉంటాయని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ప్రభాసు సంవత్సరానికి 2 సినిమాలు చేస్తాడు అంతేగాని ఇప్పుడు ఎవరూ లేరు రండి, ఒక సినిమా పెట్టుకొని 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు. ఇప్పుడు చూడండి మహేష్ బాబుని పట్టుకొని సినిమా చేస్తున్నాడు, ఇప్పుడంతా 24 27 ప్రారంభంలో రిలీజ్ చేస్తే గొప్పదే. అంటే 2 సినిమాలు 2 సంవత్సరాల్లో కూడా అవ్వండి, అది ఒకటి తర్వాత ఇంకొకటి చేస్తాడు. 2 సినిమాలు 1 సంవత్సరంలో అయిపోతే నెక్స్ట్ మొదటి సినిమా ఏదైనా ఉందంటే అఖీరానందనే. వాళ్ళకి అఖీరానందన మీద చాలా కథలు విజయేంద్ర ప్రసాద్ రాసుకున్నాడు. ఆయన తాలూకు కోరిక మన్నించడం రాజమౌళి ధర్మం కదా అది. సరే నేను చెప్పేది ఏంటంటే ఆర్టిస్ట్ ఏ ఆర్టిస్ట్ కూడా ఇంతకుముందులాగా ఏదో రాసేసి 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు ఒప్పందాలు రాసే పరిస్థితి, ఒప్పందాలు రాసుకునే పరిస్థితిలో లేరు. ఎందుకంటే బాబు అని తలకాయ చెప్పి షూటింగ్ పెట్టి తొందర అవగొట్టేశాయి అంట.